నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన తన్నీరు సాయిచందు, పాలేపు మహేష్ నాయుడు, గుర్రం భాస్కర్, నర్రా వెంకటేశ్వరరెడ్డిలు, ప్రముఖ అర్చకులు పణతుల శివశంకర్ శర్మ స్వామితో కలిసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎక్కడెక్కడి నుంచో అరుణాచల గిరి ప్రదక్షిణకు భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం మేము ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే దీపాల కాంతులతో కొండ మొత్తం అరుణాచల క్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగిపోయింది. వాగర్ధ సంవృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. విశేషమైనటువంటి క్షేత్రాల్లో అరుణాచల క్షేత్రం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ అరుణాచల క్షేత్ర వైభవము ప్రతి పౌర్ణమికి కూడా గిరి ప్రదక్షిణ ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమం. భాద్రపద పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మన పొదలకూరు రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి బయలుదేరి అరుణాచల క్షేత్రానికి రావడం అశేష భక్తజనుల మధ్య ఈ యొక్క భాద్రపద పౌర్ణమి ప్రదోషకాల సమయంలో ఈ గిరి ప్రదక్షిణ చేసి పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి రూపము ఈ అరుణాచల గిరి కొండ, అరుణాచల కొండ, అరుణాచలము అమ్మవారు స్వామి కలిసి కొండగా ఏర్పడినటువంటి క్షేత్రము అరుణాచలం. అదేవిధంగా అగ్నిలింగము స్వయం వ్యక్త స్వరూపంగా వెలసినటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ అరుణాచలం. ఈ అరుణాచల క్షేత్రాన్ని, ఈ కొండను గిరి ప్రదక్షిణ ఒకసారి చేసినట్లయితే సకల దేవతలు ప్రదక్షిణ చేసిన ఫలితము, భూమండలాన్ని ఒకసారి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి మన పొదలకూరు కామాక్షితాయి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి బయలుదేరి ఈరోజు అరుణాచల క్షేత్రానికి చేరుకుని భాద్రపద శుద్ధ పౌర్ణమి మహాప్రదోషకాల సమయంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టాం. అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని, ఆ పార్వతీ పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో అరుణాచల శివ, అరుణాచల శివ అనే నామాన్ని పఠిస్తూ ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఆనందంగా ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు, పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అరుణాచల క్షేత్రానికి రండి, ప్రతి పౌర్ణమి రోజు జరిగే గిరిప్రదక్షిణలో పాల్గొనండి, ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. శుభం.